కాఫీ. ఓ, మీరు ఎందుకు తెచ్చారు అంకుల్? పర్వాలేదమ్మా, తీసుకో. నువ్వేదో బిజీగా ఉన్నావు కదా. ఏం లేదు అంకుల్, మన పాత బంగ్లా ఉంది కదా. ఏదమ్మా? అదే అంకుల్, అప్పట్లో మా నాన్న ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఉండడానికని ఒక బంగ్లా కొన్నారు కదా, ఆ బంగ్లా ఇంటీరియర్ డిజైన్స్ కి కొన్ని శాంపిల్స్ చూస్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా? నేను అక్కడే ఉందాం అనుకుంటున్నాను అంకుల్. నువ్వేదో క్యాజువల్ గా ఇండియాకి వచ్చావు అనుకున్నాను, కానీ ఇక్కడే ఉంటావనుకోలేదమ్మా. అదీ కాకుండా ఆ బంగ్లాలో నేను ఊహించలేకపోయాను. బాబాయ్ పోయిన తర్వాత అక్కడ ఉండలేకపోయాను. అయినా దిస్ ఇస్ మై హోమ్ ల్యాండ్. ఇక్కడికి వస్తే అమ్మ దగ్గరికే వచ్చినట్టుంటుంది అంకుల్. మంచి నిర్ణయమేనమ్మా, కానీ ఆ పాడుపడ్డ బంగ్లాలో ఒంటరిగా ఎందుకమ్మా? అసలే ఆడపిల్లవి, మన ఇల్లుంది కదమ్మా. నాన్నకి దూరంగా పెరిగాను, ఆ బంగ్లాలో ఉంటే నాన్నతోనే ఉన్నట్టుంటుంది. నా దగ్గర ఉన్నా నాన్నతో ఉన్నట్టేనమ్మా, నేను నీ తండ్రి లాంటి వాణ్ణే. చిన్న ప్రైవసీ అంకుల్. అవసరమేలే, జనరేషన్ అలాంటిది. నీ ముచ్చటెందుకు కాదనాలి, 4 రోజులుండిరా.